హెల్దీగా చిటికలో అప్పటికప్పుడు తయారు చేసుకునే రెండు రుచికరమైన వంటలని ఇవాళ చూద్దామండి రెండు కూడా మీరు చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే జొన్నలతోటి టేస్టీగా ఇడ్లీలండి మెత్త దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇంకో విషయం చెప్పనా అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అంత టేస్టీగా మనకి ఈ రెసిపీ హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా అండి ముందుగా జొన్నలతోటి ఇడ్లీలను తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక కప్పు తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు అలాగే పావు కప్పు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ రెండిట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ మెంతుల్ని వేసుకోండి ఒకటికి రెండు సార్లు వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కోండి అసలుకి జొన్నలు అలవాటు లేని వాళ్ళు పచ్చ జొన్నల్ని అయితే ముందుగా వాడవాకండి ఎందుకంటే పచ్చ జొన్నల్లో చిరు చేదు అనేది ఉంటుంది తెల్ల జొన్నల్లో అయితే చిరు చేదు ఉండదండి టేస్టీగానే ఉంటాయి ఇడ్లీ అందుకని ఇక్కడ నేను తెల్ల జొన్నల్నే వాడుతున్నాను ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనం నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఎనిమిది గంటల పాటు నాననివ్వాలండి అప్పుడే బాగా అన్నమాట ఎనిమిది గంటల తర్వాత చూస్తే మనకి పప్పు అన్ని కూడా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి అలాగే మనం ఏదైతే పప్పు నానబెట్టుకున్నామో నీళ్లు అదే నీళ్లతోటి నా పిండిని రుబ్బుకోవాలండి చూడండి మనకి ఎంత ఫైన్ గా పేస్ట్ అవుతుందండి పప్పులోకి ఒకేసారి నీళ్ళని ఎక్కువగా యాడ్ చేయద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము పిండిలోకి ఈ నీళ్ళని వేసుకోవటం వల్ల దాని ప్రోటీన్స్ అనేవి పోకుండా ఉంటాయండి చూడండి ఇలాగ మనం పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఈ పిండిని రుబ్బిన వెంటనే వేసుకోకూడదండి ఇడ్లీ టేస్టీగా ఉండవు దీని మీద మూత పెట్టేసి కనీసం నాలుగు గంటల పాటు వదిలేయాలి ఇలాగ నాలుగు గంటల పాటు వదిలేస్తే మనకి అంతా కూడా చూడండి చక్కగా పొంగుతుంది ఇలాగా ఫర్మంటేషన్ అయిన తర్వాత మాత్రమే మనం ఇడ్లీలను వేసుకోవాలి అప్పుడే దీని వాల్యూస్ అన్ని కూడా చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఉప్పు అంతా కూడా పిండిలోకి మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ చక్కగా బీట్ చేస్తూ కలుపుకోండి బాగా కలుస్తుంది ఈ పిండిని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకుందామండి ఎప్పుడైనా కానీ పిండి వేసే ముందు ఒకసారి మళ్ళీ ఇడ్లీ ప్లేట్లని నీళ్లతోటి కడగండి అప్పుడు ఏమవుతుందంటే ఇడ్లీలు కింద అంటుకోకుండా ఉడికిన తర్వాత ఈజీగా వస్తాయి చాలా మంది నెయ్యిని నూనెని అప్లై చేస్తారు అలా ఏమీ అవసరం లేదండి ఇలాగ నీళ్లతో కడిగినా చాలు పిండి అనేది అంటుకోకుండానే వస్తుంది అలాగే మీరు కావాలంటే ఇలాగా చిన్న చిన్న బటన్ ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు మనం దీని మీద కొంచెం కారం పొడి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా మంది డైట్ చేసేటప్పుడు నెయ్యి తినరండి కానీ తి తింటే మనకి హెల్తీ ఫ్యాట్స్ వస్తాయండి ఇడ్లీ పాత్ర అడుగులో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి అంటే ఒక గ్లాసున్నరదాకా తర్వాత మనం ముందుగా వేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకోండి మళ్ళీ దీని మీద మనం మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఇడ్లీలు ఉడికేలాగా చూసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అలాగే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక చిన్న కప్పులోకి నీళ్ళని తీసుకోండి అలాగే ఇలాగా ఇడ్లీ స్పూన్ ని తీసుకోండి లేదా ఏదైనా షార్ప్ గా ఉన్న స్పూన్ అయినా తీసుకోండి చూడండి ఇలాగా మనం రిమూవ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవటమే అస్సలు చూడండి ప్లేట్ కి అంటుకోనే లేదు ఇలాగే మిగిలిన ఇడ్లీలన్నీ కూడా వేడి వేడిగా సర్వ్ చేసుకుందాము యాక్చువల్ గా ఈ ఇడ్లీలోకి అల్లం పచ్చడి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము స్టవ్ మీద బాండిని పెట్టుకొని రెండు స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు స్పూన్ల ధనియాలని అలాగే ఒక్క స్పూను పచ్చిశనగపప్పుని అలాగే ఒక స్పూను మినపప్పుని అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకుందామండి రెండు నిమిషాల పాటు తర్వాత దీని మొత్తానికి సరిపడా ఒక పన్నెండు దాకా ఎండుమిరపకాయని యాడ్ చేసుకోవాలి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అల్లం పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నూనెలో నుంచి తీసేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగ వేడి నీళ్ళలో నానబెట్టుకొని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేయండి ఇలాగా మొత్తం అంతా కూడా వేసుకున్నాక ఒక నాలుగు స్పూన్ల బెల్లాన్ని వేద్దాము అలాగే ఒక రెండు స్పూన్ల పొట్టు తీసిన అల్లం ముక్కల్ని అలాగే రెండు స్పూన్ల పంచదారని ముప్పావు స్పూన్ దాకా కళ్ళుప్పుని వేసుకొని అవసరమైన మేరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవటమేనండి టేస్టీ అయిన అల్లం పచ్చడి తయారైపోయినట్టే మీరు కావాలంటే పోపుని కూడా వేసుకోవచ్చు మనకి వేడివేడిగా ఇడ్లీలు తయారైపోయినాయి దీంట్లోకి కారం పచ్చడి కానీ లేదా పుట్నాల చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఇడ్లీలు తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చిందా అండి అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పెద్దగా కూరగాయల అవసరం లేదండి ఎప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా మీల్ మేకర్ మెంతి కూర కలిపి ఇలాగా టేస్టీగా బిర్యానీ చేసుకోండి బ్యాచిలర్స్ దగ్గర నుంచి బిగినర్స్ దాకా ఎవరైనా తయారు చేయగలుగుతారు ఇంకో విషయం చెప్పనా అండి ఈ బిర్యానీ తయారు చేసుకోవటానికి మనకి పట్టే సమయం కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ముందుగా బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు దాకా మీల్ మేకర్ ని తీసుకుంటున్నాను మీల్ మేకర్ మొత్తాన్ని కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగ వదిలేసేయండి ఈలోపు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము ఇక్కడ మనకి ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు టమోటాలు అలాగే ఒక రెండు చిన్న చిన్న మెంతికూర కట్టలు రెండు క్యాప్సికం అలాగే ముందుగా మనం తీసుకున్న ఈ మీల్ మేకర్ లో ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా పిండేసి మీల్ ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఈ రెసిపీ ఇంకా టేస్టీగా ఉండటానికి ఇదే నువ్వుల నూనెని వాడుతున్నాము ఇదే నువ్వుల నూనె చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి వెడల్పాటి బాండీని పెట్టుకోండి దీంట్లోకి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల నూనెని వేశాను ఈ నూనె అంతా కూడా చక్కగా ఇలాగ వేడిగా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని వేసి రెండు నిమిషాల పాటు వేగేలాగా చూసుకోండి తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని కూడా దీంట్లోకి యాడ్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు వేగేలాగా చూసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచిన ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేద్దామండి ఇది కూడా ఉల్లిపాయలోకి బాగా వేగేలాగా వేయించుకుందాము చాలా మంది నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు పేస్ట్ అంతా కూడా మాడిపోతుంది అలాగే టేస్టీగా ఉండదు ఇప్పుడు దీంట్లోకి సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన టమోటాలని కూడా వేసుకుందాము టమోటా మొత్తాన్ని కూడా వేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు వేగేలాగా వేయించుకుందామండి ఇప్పుడు ముందుగా మనం మీల్ మేకర్ ని చక్కగా వేడి నీళ్ళలోకి వేసి పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఈ రెసిపీలోకి ఈ బాండిలోకి యాడ్ చేసేద్దాము ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా మొత్తం అంతా కూడా మనకి కర్రీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలాగా కర్రీలోకి అంతా కూడా చాలా బాగా మిక్స్ అవ్వాలి కలవాలి మనకి ముక్కలన్నీ కూడా ఇలాగ చక్కగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం లాస్ట్ లో ఇంకొక రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ అన్నప్పుడు మనం తీసుకున్న కూర ఉంది కదండి దాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కొని ఈ కూరని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలాగా చిన్న మెంతి కూరనే తీసుకోండి అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ అంతా కూడా కలిసిపోయాక ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా కారాన్ని వేసుకుందాము కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్కి కి అలాగే కర్రీకి కి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము ఇలాగ ఉప్పు కారంతో పాటుగా గరం మసాలాని కూడా వేసుకుందామండి ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము లాస్ట్ అండ్ ఫైనల్ మనం దీంట్లోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల పెరుగును వేసుకుందామండి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పెరుగును వేసుకోండి అలాగే గట్టిగా ఉన్న పెరుగును మాత్రమే వాడాలి ఇలాగా పెరుగు వేసాక పెరుగులోకి ఇదంతా కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేశాక మనకి లోపల ఉన్న నూనె ఉంటుంది కదండి ఆ నూనె కూడా పైకి తేలాలి అప్పుడే మనకి ఈ కర్రీ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఇలాగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటూ వదిలిపెడదాము చూడండి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయింది అంటే మనకి కర్రీ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని ఒక పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఈ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ కరెంట్ కుక్కర్ ని వాడుతున్నానండి బ్యాచులర్స్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్ ప్రెజర్ కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు ఏదైతే గ్లాస్ చూపిస్తున్నానో ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి అంటే మీరు ఎలా కొలుచుకోవాలంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ రైస్ ని తీసుకున్నాను ఇలాగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు రైస్ ని తీసుకుంటే ఒకటిన్నర గ్లాసు మాత్రమే వాటర్ ని తీసుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం యాడ్ చేసుకున్నా ఈ కర్రీ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఎంత టెంప్టింగ్ గా ఉందో మనం ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకొని ఇంకా ఈ కరెంట్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేస్తే చాలండి వేడి వేడిగా ఘుమఘుమలాడే మీల్ మేకర్ మెంతికూరతో బిర్యానీ రెడీ అండి ఒక్కసారి గనక మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చికెన్ బిర్యానీ కూడా మర్చిపోతారండి మటన్ బిర్యానీ కన్నా సూపర్ గా ఉంటుంది ఈ మీల్ మేకర్ మెంతికూర బిర్యానీ ఫ్లేవర్ కూడా ఎంత బాగుంటుందనండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది దీంట్లోకి మీరు కావాలంటే రైతాన్ తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని తినొచ్చు ఇలాగ మొత్తం కూడా కర్రీలో నుంచి అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవటమే చూసారండి ఎంత టేస్టీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకున్నాము తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు నా వీడియో నచ్చిందా అయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్